నమస్తే నేను మీ అనే మనతో బీఆర్ఎస్ లీగల్ సెల్స్ లలితక్క గారు అయితే ఉన్నారో అక్క నమస్తే అక్క నమస్తే నిన్న మూసి ఎవరైతే సుందరీకరణ చేస్తున్నారో ప్రజలను కలవడానికి పాదయాత్ర రేవంత్ రెడ్డి అయితే చేశారు అక్కడ వ్యాఖ్యలు చూసారక్క అసలు ఎలా అనిపిస్తూ ఉన్నాయి అసలు రేవంత్ రెడ్డి కానీ కోమటి రెడ్డి కానీ ఎలా అనిపిస్తా అంటే ఇంకా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ పెద్ద మనిషి మారేటట్టు లేడు ఆ లాంగ్వేజ్ చేంజ్ అయ్యేటట్టు లేదు అసలు ఈ పదకొండు నెలల్లో ఆల్మోస్ట్ టెన్ టు లెవెన్ మంత్స్ లో అసలు లాంగ్వేజ్ ఆఫ్ అంటే ఒక సీఎం కి ఉండాల్సిన లాంగ్వేజ్ అట్లాంటి లాంగ్వేజ్ అసలు యూస్ చేస్తారా ఎన్ని సార్లు ఎన్నో మాధ్యమాల ద్వారా కూడా ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది మేము కూడా చెప్పడం జరిగింది ఆ మొత్తం ఎంతో మంది మేధావులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరూ చూస్తుంటే అసలు ఆయన వర్డ్స్ ఏంటి అసలు ఆ సీటు కూడా కొంచెం కూడా మర్యాద ఇవ్వకుండా సీఎం సీట్ కి మర్యాద ఇవ్వకుండా పొజిషన్ అవమానం చేస్తూ మాట్లాడుతున్నారు సో తనది ఏదైతే ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ లాంగ్వేజ్ అంతే అంటే కావాలని చెప్పి నేరాలని ప్రోత్సహించాలనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నారు కుక్క చావు చొస్తావు అంటే ఏంటి అసలు అది అట్లాంటి వర్డ్ ఒక సీఎం ఆఫ్ ది స్టేట్ యూజ్ చేయగలరా అసలు ఆ లాంగ్వేజ్ అసలు లిటరలీ ఇంతకు ముందు కూడా అంతే చాలా మాటలు అసలు పేగులు తీసి మెడలేసుకుంటా అనడము చెట్టు కట్టి కొట్ట రాళ్లతో కొట్టాలనడము అంటే ప్రజలల్లో ఒక సుఖశాంతులు లేకుండా అంటే ప్రజలలో కావాలని నేరస్తులను తయారు చేసి నేరం చేయమని ఉస్సుకొల్పుతున్న మాటలు ఇవన్నీ మంత్రులు కూడా మాట్లాడుతున్న విధానం కోమటిరెడ్డి గారు కోమటిరెడ్డి గారు అంటారు ఆ ముక్కలు ముక్కలు చేసి మూసీలో పడేస్తా అంటే ఎవరిని అంటున్నాడు అసలు ఏమనుకుంటున్నాడు కోమటి రెడ్డి వాట్ ఈస్ థింకింగ్ యాక్చువల్లీ హౌ కెన్ సే సో అసలు ఇట్లాంటి వ్యక్తులని నేను అంటున్నాను తెలంగాణ డీజీపీ గారు ఏం చేస్తున్నారు మరి అమాయకుడు అయిన ప్రజలని సోషల్ మీడియాలో లని ఏదైనా పోస్ట్ చేసి ఏదైనా కామెంట్ పెడితే చిన్న చిన్న కామెంట్స్ కి ఈవెన్ ఏదైనా పోస్ట్ వస్తే పోస్ట్ కింద ఒకవేళ ట్వీట్ చేసినా కామెంట్ చేసినా వాళ్ళని సైబర్ క్రైమ్స్ కి తీసుకొచ్చి అరెస్ట్ చేసి కేసులు బనాయిస్తున్నారు మరి ఇప్పుడు డీజీపీ కళ్ళు మూసుకున్నారా తెలంగాణ డీజీపీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సూమోటో కంప్లైంట్ రిజిస్టర్ చేయమనండి మరి ఎందుకు కోమటి రెడ్డి మీద ఎందుకు రేవంత్ రెడ్డి మీద బుక్ చేయట్లేదు ఇట్లాంటి మాటలు మాట్లాడి అందరినీ ఉసిగొలుపుతున్నారు సోషల్ మీడియా పోస్టులో ఏమైనా చేస్తే వాట్ దే ఆర్ సేయింగ్ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టుల వల్ల రెండు వర్గాల మధ్య కొట్లాడేటట్టు చేసి శాంతి భద్రతలు కోల్పోయేటట్టుగా చేస్తున్నారని చెప్పేసి సెక్షన్స్ పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తున్నారు ఇప్పుడు ఇంత పెద్ద మాట అన్నారు కదా ఇట్ ఈస్ ఏంటి అసలు ఇది బట్ ఒక కాన్స్పిరసీ కుట్ర అటెంప్ట్ మర్డర్ అంటే అలా అదేమన్నా మర్డర్ కి అటెంప్ట్ చేయాలనుకుంటున్నారా మరి అలాంటి వ్యక్తులను ఎలా వదిలేస్తారు ఒకవేళ నిజంగా డీజీపీ గారికి కొంచెమైన నిబద్ధత ఉంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలనుకుంటే ఇమీడియట్ గా కోమటి రెడ్డి మీద కేసు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి ఎందుకు పెట్టట్లేదు మీరు మన యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా మేము ఇవన్నీ కూడా మేము న్యాయస్థానం ముందు తీసుకెళ్తాము ఇవి మొత్తం ఈ క్లిప్పింగ్స్ అన్ని కూడా కోర్టులో సమర్పిస్తాము తప్పకుండా మేము ఈ విషయంలో పోరాడతాం తెలంగాణలో లా ఆర్డర్ ఎలా ఉంది అసలు ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు లా అండ్ ఆర్డర్ ఈజ్ లైక్ వర్కింగ్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లైక్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అని అంతే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళ లీడర్లు వాళ్ళ మినిస్టర్ కి సంబంధించింది వాళ్ళకి ఫేవర్ లోనే లా అండ్ ఆర్డర్ నడుస్తుంది గానీ ఒక సామాన్యుడికి అయితే న్యాయం జరగట్లేదు ప్రశ్నించే గొంతుకలను తీసుకపోయి అరెస్ట్ చేస్తున్నారు ఈరోజు చూసే ఉంటారు టీవీ రంజిత్ రెడ్డి గారిని ఏ విధంగా ఎస్ఓటీ పోలీసులు వచ్చి ఎస్ఓటీ రాజ రాచకుండా అంట వచ్చి తీసుకుపోయారు ఏ విధంగా తీసుకుపోయారు చూసారా అదే ఇట్లా జంప్ చేస్తాడు పోలీసు జంప్ చేసి ఒక క్రిమినల్ ని పట్టుకున్నట్టు లిఫ్ట్ లో ఆపేసి తీసుకెళ్లిపోయి అరెస్ట్ వితౌట్ ద్వారా అయినా ఏ పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారు కదా మరి ఆయనకి అలా ఒక దొంగ లెక్క తీసుకొని పోతున్నారు అంటే అదే చెప్తున్నా కదా వీళ్ళు ఏం చేస్తున్నారంటే లాని ఫాలో అవ్వట్లేదు లా ఏమంటది కోర్టు ఏం డైరెక్షన్ ఉంది సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఏంటి ఇప్పుడు అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ లో చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి అప్ టు సెవెన్ ఇయర్స్ ఉన్న పనిష్మెంట్ ఉన్న ఏ అఫెన్సెస్ లో అయినా కూడా ఫార్టీ నోటీస్ ఇచ్చేయాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంటిమేషన్ నోటీస్ అయితే తీయాలి కదా సో ఎన్సో ఎఫ్ఐఆర్ నువ్వు ఈ తప్పు చేసినావు తప్పు చేసినందుకు నీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది నీకు నోటీస్ ఇస్తున్నా నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇ అని చెప్పాలి ఇప్పుడు ఏదున్నా కూడా జర్నలిస్ట్లు ఏదన్నా అంటే ఏదన్నా కామెంట్ చేసినా ఏదన్నా ఒక నిజాన్ని బట్టబయలు చేయడానికి వాళ్ళ ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని ఆపేయాలి ఆపే విషయంలో ఏదో కేసెస్ బుక్ చేస్తున్నారు సో ఆ కేసెస్ యూజువల్లీ టూ టు త్రీ ఇయర్స్ అఫెన్సెస్ ఉన్న కేసులు మాత్రమే ఉంటాయి అట్లాంటి కేసులలో హై హ్యాండెడ్లీ ఇప్పుడు రంజిత్ రెడ్డి గారిని వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం సో మీరు ఇప్పుడు కంపేర్ చేయండి రంజిత్ రెడ్డి గారిని పొద్దున్న తీసుకెళ్లారు ఆయన ఏదన్నా ఉంటే మేబీ ఆయన ఛానల్లో చెప్పి ఉంటారు ఏదన్నా నిజాన్ని బట్ట బయలు చేసుకుంటూ అంతే కదా వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తున్నారో దాన్ని ఆయన క్రిటిసైజ్ చేసి ఉంటారు ఇలా చేయొద్దని చెప్పి ఉంటారు దానికోసము మీరు రాచకొండ పోలీసులు వస్తారు వచ్చి ఒక పర్సన్ ని ఒక ఏదో పెద్ద దొంగను పట్టుకున్నట్టు టెర్రరిస్ట్ ని పట్టుకున్నట్టు జంప్ చేసుకుంటు చేసి లిఫ్ట్ దగ్గర ఆపి ఎక్కబోతారు వాట్ అబౌట్ కోమటి రెడ్డి వాట్ అబౌట్ రేవంత్ రెడ్డి మరి వాళ్ళకి లేదా వాళ్ళైతే క్లియర్ గా చెప్తున్నారు కదా కుక్క చావు చేస్తా అంటాడు ఇంకొక ఆయననేమో ముక్కలు ముక్కలు నరికి మూసిలేస్తా అంటాడు అంటే వీళ్ళని అరెస్ట్ చేయారా సో ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే లా అండ్ ఆర్డర్ కంప్లీట్లీ వాళ్ళ పాకెట్ లో ఉంది అంతా వాళ్ళ పాకెట్ లో ఉన్నారు పోలీసులకు కూడా ఎలాంటి స్వేచ్ఛ లేదు వాళ్ళు కూడా ఏం చేస్తారు ఏమన్నంటే సీఎం ఆఫీస్ నుంచి ప్రెజర్ వాళ్ళకి వీళ్ళ మాటలు వినకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి ఫస్ట్ టైం పోలీసు వాళ్ళు కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి అసలు ఎలా చూస్తారు వీటిని కూడా అదే కదా ప్రజా పాలన ప్రజాపాలన మార్పు మార్పు అన్నారు కదా మార్పు తెస్తా అన్నారు ఆ మార్పు తెస్తా అని చెప్తే ప్రజలు నమ్మి ఓటేసారు ఓటేసినందుకు ఏమైంది పోలీసు వాళ్ళ ఏ పోలీసులు అయితే లా అండ్ ఆర్డర్ని కాపాడుతూ అందరి కోసము పనిచేసి రక్షించాల్సిన వాళ్ళే మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కాపాడండి అని వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళందరూ కూడా ఎక్కిన విషయము సో ఇవన్నీ చూస్తుంటే చాలా క్లియర్ గా తెలుస్తుంది ఇది ప్రజాపాలన కాదు ఇది నియంతృత్వ ధోరణి నియంతృత్వ పాలన ఇంకోటి వర్కింగ్ జర్నలిస్ట్ పైన చేసుకోవడం కానీ లేకుంటే వాళ్ళకి అరెస్ట్ చేయడం కానీ అవి సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇవ్వడం అయితే జరిగింది ఈ రోజున న్యూస్ లైన్ తెలుగు శంకర్ అన్నన్ కావచ్చు గతంలో అతని పైన దాడి జరిగింది ఈ రోజున వైఆర్టీవీ రంజిత్ రెడ్డి కావచ్చు ఇంకా కొంతవర మన న్యూస్ ల్యాండ్ తెలుసు క్లబ్ వాళ్ళని కూడా కొంత అరెస్ట్ చేసే దాఖలాలు కూడా ఈ కాంగ్రెస్ వచ్చిన కంచెలు వరుస ఘటన చేస్తా ఉన్నా సో దీని మీద మీ బిఆర్ఎస్ఎల్స్ కానీ లేకుండా మీ లా ఏం చెప్తావు ఇది తప్పకుండా న్యాయస్థానం వరకు మేము తీసుకెళ్తాం బికాస్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు ఈవెన్ పోలీసు ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే తప్పకుండా న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులని ఫాలో చేయాలి కానీ పోలీసులు ఏం చేస్తారు అంటే అక్కడ అసలు ఏమంటారు న్యాయస్థానం ఏం తీర్పులు ఇచ్చింది ఏం గైడ్ లైన్స్ ఉన్నాయి అసలు ఎవరు చదవరు ఏం అవసరం ఉండదు ఒక ఫోన్ కాల్ వాళ్ళకి సీఎం ఆఫీస్ నుంచి రావాలి పో ఆయన వట్కరా ఈమెన్ వట్కరా అంటే తీసుకోవాలి అంతేగాని అసలు అది ఏంటి మేము చేయొచ్చా చేయకూడదా మరి రీసెంట్ గానే సుప్రీం కోర్టు ఇది వచ్చింది జడ్జ్మెంట్ లో జర్నలిస్ట్ లని అరెస్ట్ చేయొద్దని వచ్చింది ప్రశ్నించే గొంతకు ఆపొద్దని వచ్చింది సో చెప్పిన తర్వాత కూడా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి అగేన్స్ట్ గా పోయి ఇదేదైతే ఏమంటారు చేస్తున్నారో పోలీసులు అది తప్పు ఫాలో అవ్వట్లేదు అందుకని త మేము బీఆర్ఎస్ లీగల్స్ ఈ ఇష్యూలో కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము ఇప్పటి వరకు ఎన్ని వందల కేసెస్ బుక్ అయినాయి ఏ విధంగా అక్రమంగా సైబర్ క్రైమ్ పోలీసులు కానీ వివిధ పోలీసులు ఏ విధంగా వచ్చి సోషల్ మీడియా జర్నలిస్టులను కానీ వారియర్స్ని కానీ లీడర్స్ని కానీ క్యాడర్ని కానీ ఎలాంటి తప్పుడు కేసులు ఎట్లా బనాయించి ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి రిమాండ్ చేశారు ఆ విషయాలన్నిటిని కూడా ఒక కాంప్రిహెన్సివ్ పిటిషన్ రెడీ చేసి తప్పకుండా మేము ఈ విషయాన్ని న్యాయస్థానం వాళ్ళ వరకు తీసుకెళ్తాము తప్పకుండా మాకు రెమెడీ కూడా వస్తుంది ఇంకోటి మన హైదరాబాద్ చూసుకున్నట్లయితే హిందూ దేవాలయ పైన వరుస దాడులైతా ఉంది దీని మీద మీ లా అండ్ ఆర్డర్ ఏం చెప్తా ఉంది అసలు వరుస గవర్నమెంట్ కూడా స్పందించట్లేదు ఏం అంటే ఇది అట్టర్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ చేయాల్సింది పోలీసులు కానీ పోలీసులకు ఇప్పుడు ఏముంది ఒకటి ఒక పని ఎంతసేపు సీఎం ఆఫీస్ నుంచి సీఎం ఆఫీస్ నుంచి ఏం చెప్తారో అదే చేయాలి కానీ మరి శాంతి భద్రతలను కాపాడాలి గుడ్లను కాపాడాలి ఒకదాని ఇంకొకటి జరుగుతూనే ఉంది కదా కంటిన్యూస్ గా సో ఆపే ప్రయత్నం అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి టైం ఉండలేదు కదా వాళ్ళ టైం ఏంటంటే ఆడ ఫోన్ వస్తుంది ఏం చేయాలి ఎవరు అక్కడ మంగ అరెస్ట్ చేసి లోపల వేయాలి సో ఈ ఇష్యూలోనే వాళ్ళు బిజీ ఉన్నారు కానీ వేరే ఇష్యూస్ చూద్దాము అట్ల ఏం లేదు మీరు మొన్నటికి మొన్న ఒక సోషల్ మీడియా జర్నలిస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అసలు చాలా చిన్న కేసు ఆ చిన్న కేసులో త్రీ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటది అంటే దాంట్లో మూడు సంవత్సరాలు అంటే అసలు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి ఒక్కటే ఒక ఇన్సిడెంట్ మీద దగ్గర దగ్గర ఐదు కంప్లైంట్లు బుక్ అయ్యి ఐదు ఎఫ్ఐఆర్లు అయినాయి ఐదు ఎఫ్ఐఆర్లు కంప్లైంట్ ఐదు ఎఫ్ఐఆర్లు డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ కంప్లైంట్స్ వేరు పర్సన్ అక్యూజ్ ఎవరైతే ఎలిగేషన్ పెట్టిన పర్సన్ సోషల్ మీడియా పర్సన్ సేమ్ వన్ అండ్ ద సేమ్ మూడు కేసులలో ఆల్రెడీ కోర్టు నుంచి డైరెక్షన్ ఉంది ఫార్టీ వన్ కావాలి ఫాలో కావాలని సేమ్ ఇన్సిడెంట్ అయినా కూడా అతని మీద ఎల్ఓసి లుక్అవుట్ నోటీస్ పెట్టి అతను ఇండియాకి వస్తుంటే బెంగళూరు లో పోయి బెంగళూరు నుంచి అరెస్ట్ చేసి అంటే పోలీసులకు ఇంకేం పని లేదా ఎట్లాగో ఇండియాకే వస్తున్నాడు బ్యాంగ్లూర్కి వచ్చేడు అంత చిన్న కేసులో లుక్అవుట్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది నేను అడుగుతున్న సైబర్ క్రైమ్స్ పోలీస్ వాళ్ళని ఇప్పటి వరకు కొన్ని లక్షల్లో కోట్లలో స్కామ్లు జరుగుతాయి యాక్చువల్లీ ఆన్లైన్ స్కామ్స్ చాలా జరుగుతాయి వాళ్ళ దగ్గర చాలా పెండింగ్ కేసెస్ ఉంటాయి సైబర్ క్రైమ్స్ పోలీస్లలో ఇప్పటి వరకు అట్లాంటి ఎన్ని కేసెస్ లో వాళ్ళు లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు సో దాంట్లో చేయరు అసలు చేయాల్సిన దాంట్లో పనులు చేసేంత టైం లేదు ఇవన్నీ వేస్ట్ చెత్త పనుల కోసము అనవసరంగా ఏదో కేసులు బనాయించి చేసిన దాని గురించి వీళ్ళు ఏం చేస్తారంటే పోయి లుకౌట్ నోటీసులు ఇస్తారు లుకౌట్ నోటీస్ ఇస్తే పోయి ఆర్డర్స్ తెచ్చుకోవాలి హైకోర్టుకు పోయి ఆర్డర్స్ తెచ్చుకొని దాన్ని ఏదో చేయాలి అట్లా అనవసరంగా పట్టుకొని వచ్చిర్రు ఇప్పుడు మీరు అన్నట్టుగా రంజిత్ రెడ్డి గారి మీద కేసు పెట్టి తీసుకుపోయినారు ఏం ఎఫ్ఐఆర్ చెప్పలేదు ఏం నోటీస్ అని చెప్పలేదు అసలు ఏం కేసు చెప్పలేదు ఏం చెప్పకుండా వచ్చిండ్రు హై హ్యాండెడ్ లి పొద్దున ఎత్క ఇప్పుడు ఎక్కడెక్కడ తిప్పుతున్నారో మనకు తెలియదు ఎలాంటి వేరే బోర్డ్స్ ఇప్పటి వరకు రాలేదు ఓకే అది కాకుండా శంకర్ గౌడ్ శంకర్ గౌడ్ మీద కూడా ఏం చేసిండ్రు ఆల్రెడీ కేసులు బుక్ అయితే పాపం పోయి హైకోర్టు నుంచి ఫార్టీ వన్ ఫాలోగా అమ్మని రిలీఫ్ తెచ్చుకున్నాడు తెచ్చుకుంటే కూడా అతని మీద కూడా ఇంకా కేసులు బనాయించాలి ఇద్దరు మహిళా జర్నలిస్టులు పాప మహిళా జర్నలిస్టులు పోయి వాళ్ళేదో కవరేజ్ చేస్తుంటే గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు ఎస్సీఎస్టీ కేసులు వాళ్ళ మీద ఒక ఊరు కానీ ఊర్లో వెళ్ళి ఆ ఊర్లో ఎవరు ఏ కేసుని ఎవరికి తెలుస్తుంది వాళ్ళు వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళు పనిచేస్తే వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఎంత అన్యాయం అసలు అంటే ఈ సోషల్ మీడియా కానీ జర్నలిస్టులకు కానీ భద్రత లేదు ఇంకోటి హైదరాబాద్ లో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అంటే ఇప్పుడు కొత్తగా ఉందం వన్ సిక్స్టీ త్రీ పెట్టడం ఎలా ఉంది అది తెలంగాణ ఉద్యమం సమయంలో చూసాం ఈ సెక్షన్ ఏమవుతుంది ఏమవుతుంది కొంత భయం ఉండే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎలా చూస్తారు అంటే వీళ్ళకి కొన్ని ఒక కాన్స్ప్రెసి నడుస్తుంది యాక్చువల్ గా ఏదో కుట్ర చేయబోతున్నారు ఆ కుట్రలకి వాళ్ళ ఫర్దర్ స్టెప్స్ కోసం ఏంటంటే ఎట్లాగైనా పబ్లిక్ నుంచి పబ్లిక్ అపోజ్ చేస్తారు ప్రజలు అపో ముందుకు వస్తారు సో దాన్ని ఆపాలి ఆపాలంటే ఏం ముందు తెలుసు తప్పుడు కేసులే తెలుసు సో ముందస్తుగా ఏంటంటే అసలు ఏం జరిగిందని ఏమైనా గొడవలు అయినాయా ఏమైనా శాంతి భద్రతలకి భంగం కలిగిందా ఒక రెండు మూడు రోజులు ఏమైనా చాలా ఇష్యూస్ ఏమైనా అయినాయా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడానికి సో అట్లా ఏం కాలేదు కాకుండా హ్యాపీగా పండగ ముందు అందరూ చాలా మంచిగా సరేలే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ చాలా శాంతిగా ఉండి మంచిగా చేసుకుంటున్న టైంలో అట్లాంటి టైంలో వన్ మంత్ పెట్టారు సో ఇవన్నీ చూస్తే ఏంటంటే సంథింగ్ ఈస్ దేర్ వాళ్ళ ల్యాండ్ ఉన్నాయి డిస్టిక్ లల్లో కూడా ఉమ్మడి ఏవైతే పది జిల్లాలు ఉన్నాయో వాళ్ళలో కూడా తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అంటే వాళ్ళు ఆరు గ్యారంటీలను ఫుల్ఫిల్ చేయలేదు ప్రజలు రైతులు హ్యాపీగా లేరు స్టూడెంట్స్ హ్యాపీగా లేరు అన్ఎంప్లాయిడ్ యూత్ హ్యాపీగా లేరు మహిళలు హ్యాపీగా లేరు ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తా అంటే వాళ్ళు హ్యాపీగా లే ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు అగేన్స్ట్ ఉన్నారు ప్లస్ ఏమంటారు కళ్యాణలక్ష్మి ఇవ్వట్లేదు తో పాటు తులం బంగారం అన్నారు కళ్యాణలక్ష్మి దొబ్బిందాక తులం బంగారం అయితే ఇక ఎక్కడెక్కడో మర్చిపోవాలి సో ఆ విధంగా చూస్తే ఇవన్నీ అన్ని తరఫుల నుంచి వాళ్ళకి ప్రజలు ఎక్కడ ఎగైన్స్ట్ గా మాట్లాడతారు ఎగైన్స్ట్ గా ఎక్కడ వాళ్ళు పోరాడుతారు అని చెప్పి ఇది పది జిల్లాలకు కూడా వీళ్ళు దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఇప్పుడు కేసీఆర్ లేని పరిపాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న పరిపాలన ఎలా అనిపిస్తా ఉంది అసలు ఆర్డర్ గురించి ఏం చెప్పాల్సింది అంటే క్లియర్ గా తెలుస్తుంది కదా కేసీఆర్ గారి పాలనలో ఎంత హ్యాపీగా ఉన్నాం అందరం అంటే ఎప్పుడు చూసినా హైదరాబాద్ లో ఒక అట్రాక్షన్ ఉంటుండే ఒక డెవలప్మెంట్ కనిపిస్తుండే ఎప్పుడు చూసినా కూడా ఈ రోజు ఉన్న బ్రాండ్ ఇమేజ్ రేపటికి ఇంకా పెరుగుతుండే పెరుగుతూ పెరుగుతూనే పోయేది అసలు సో అట్లాంటిది ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ టెన్ మంత్స్ పాలనలో మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు టూ ఫోర్టీన్ కంటే ముందు మనం ఎలా ఉన్నామో ఆ ఫీలింగ్ అనిపిస్తుంది ప్రతి దాంట్లో మీరు కరెంట్ పవర్ కటింగ్స్ ఉన్నాయి అసలు ఎవరు హ్యాపీగా లేరు రైతు రుణమాఫీ అన్నాడు రైతు రుణమాఫీ చేయలేదు వడ్లు కొనుగోలు చేయట్లేదు రైతులకి సో ఇట్లాంటి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ గారి పాలన చాలా బాగుండే మీరేమో సంతోషంగా పది సంవత్సరాలు కేసీఆర్ పాలన చెప్తున్నారు వీళ్ళేమో లేదు లేదు దుర్మార్గుని పాలన నుండి విముక్తి సంఖ్య వచ్చాము ఇంత మంచిగా ఉందని కూడా వీళ్ళు చెప్తా అది ఓన్లీ ఆ పది మంది ఆళ్ళనే చెప్పుకుంటున్నారు కానీ ప్రజలు చెప్పాలి కదా మాట ప్రజలు చెప్పాలి ఎంతసేపు అబద్దాలు చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఎప్పటికప్పుడు దండుకుంటా పోతున్నారు కానీ యాక్చువల్ గా అయితే రియల్ గా ఏ పబ్లిక్ హ్యాపీగా ఉంది ఎవరు ఎవరు చెప్తున్నారు హ్యాపీగా ఉందని చెప్పేసి అసలు హండ్రెడ్ పర్సెంట్ ఏమంటారు కాంగ్రెస్ సర్కార్ ఏదైతే పరిపాలిస్తుందో అట్టర్ ఫెయిల్యూర్ సో ఇంకొక క్వశ్చన్ అక్క ఎంఐఎం పార్టీ తన అధినేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గురించి మనం మాట్లాడిన విధానం నేను నోరు విప్పాను అనుకో మీ పని అయిపోతది గుట్టు రట్టయిపోతుంది అనేసరికి ప్రజలు కూడా కొంత ఆందోళన చెప్తారు అంటే వాళ్ళు ఇద్దరు కలిసి ఏం చేసిరు అసలు ఏంది గుట్టు రట్టు ఏం చేయబోతా ఉన్నారు అన్నట్టు కూడా కొంత అంటూ ఉన్నారు మీ బిఆర్ బీఆర్ఎస్ లీడర్ కాబట్టి ఏం చెప్పాలి ఏమో మరి ఏం గుట్టు ఉందో ఏం రట్టు చేస్తాడో ఏందో మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడో మరి ఆయన విఘ్నతకే మనం వదిలేయాలి ఆయన మనసులో ఏముందో మరి ఎవరు ఆయనతో నా మాటలు అనిపిస్తున్నారో ఎవరితో కొల్యూడ్యే అలాంటి మాటలు అనాల్సి వచ్చిందో మన తెలియదు సో ఇట్స్ ఓకే సి వాట్ ఐమ్ సింగ్ ఫర్ ఎవ్రీథింగ్ బిఆర్ఎస్ పార్టీ ఇస్ రెడీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రతి ఒక్క లీడర్ క్యాడర్ లీగల్ సెల్ ప్రతి ఒక్కరం రెడీగా ఉన్నాం ఏమంటారు అనండి తప్పకుండా యుద్ధమే కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు మాకు ఎలా అవుతుందంటే ఇవన్నీ ఎవ్రీ డే ఒక కొత్త టాస్క్ ఎవ్రీ డే ఒక ఫాల్స్ కేసు ఓకే నిన్న ఒక విషయం అయితది ఒక విషయం అవుతుంది ఇట్లా ఎవ్రీ డే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేశారు చెప్తే అసలు అదంతా అసలు మొత్తం స్కూంటిన్యూ చేసే నథింగ్ ఇన్ దాట్ ఇంటెన్షనల్లీ కావాలని ఇంప్లికేట్ చేసే ప్రయత్నాలు అవన్నీ ఓకే అది కాకుండా ఈ రోజు అనుకున్నా మీరు చూడంగానే చూడండి రంజిత్ రెడ్డి లాస్ట్ వన్ వీక్ బ్యాక్ శంకర్ గౌడు సంగారెడ్డిది ఏదో పోస్ట్ చేస్తే ఆయన జగారెడ్డి కంప్లైంట్ ఇచ్చారనేసి అతను ఉన్నారు అంతకంటే ముందు తెలుగు స్ట్రైబ్ ప్లస్ మహిళా జర్నలిస్టులు అంతకంటే ముందు దగ్గర దగ్గర ఒక యాభై అరవై ఫాల్స్ కేసెస్ అగేన్స్ట్ సోషల్ మీడియా ఇంకేంటి దాని తర్వాత మూసి వాళ్ళది పాపం విక్టిమ్స్ హైడ్రా విక్టిమ్స్ సో ఇవన్నీ చూస్తుంటే ఎవ్రీడే పోరాటం పోరాటం చేస్తాం తప్పకుండా మనం అందరం ఉద్యమకారులమే అంతే కదా పోరాడి తెలంగాణను సాధించుకున్నాం సో భయపడేదేముంది ఈ పోరాటం ఇంకా కొనసాగిద్దాం అలాగే ఇంకోటి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి రెడ్ బుక్ తయారు చేస్తుందంట నిజమేనా మీకేమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా రెడ్ బుక్ వాస్తవం ఏదో ఏం అసలు ఇంకా అది సార్ పెద్ద సార్ వస్తారు కదా కేసీఆర్ సారే చెప్తారు అది ఏంటో ఉందేమో వాళ్ళు అట్లా అనుకుంటున్నారు మరి ఏం బుక్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మరి సార్ అయితే ఇక సార్ వస్తే వీళ్ళందరూ బెజార్ అయిపోతారు ఎప్పుడొస్తారు చూద్దాం సార్ అది సారే చెప్తారు మనం చెప్పడానికి లేదు కరెక్ట్ సమయం వచ్చినప్పుడు తప్పకుండా సార్ విల్ టెల్ సార్ విల్ కమ్ సో ఆ డే వస్తుంది తప్పకుండా రెడ్ బుక్ పట్టుకుని వస్తాడు సో అట్లా ఓకే థ్యాంక్ యూ సో మచ్